फ्रेंड्स लास्ट वीडियो मनं आदित्य पेलोड्स गुरिंच तेलुसुकुन्नां इप्पुडु मनं सूर्यनि एंदुकु अध्ययनं चेयाली अंतरिक्ष वातावरणं आदित्य L1 गुरिंची प्रधान सैंस लक्ष्यालु आदित्य L1 सैंस पेलोड्लु सूर्यनि अंतरिक्षं नुंडि एंदुकु अध्ययनं चेयाली आदित्य L1 तो सूर्यनि अध्ययनं मनं पूर्ति चेयगलमा ఈ విషయాల గురించి తెలుసుకుందాం. మన సూర్యుడు సమీప నక్షత్రం మరియు సౌర వ్యవస్థలో అతిపెద్ద వస్తువు. సూర్యుని అంచనా వయసు సుమారు 4.5 బిలియన్ సంవత్సరాలు. ఇది హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో కలగలిసిన వేడిగా మెరుస్తున్న బంతి. భూమి నుండి సూర్యుడికి దాదాపు 150 మిలియన్ కిలోమీటర్లు మరియు ఇది మన సౌర వ్యవస్థకు శక్తి వనరు. సౌరశక్తి లేకుండా మనకు తెలిసినట్లుగా భూమిపై జీవం ఉనికిలో ఉండదు. సూర్యుని గురుత్వాకర్షణ సౌరవ్యవస్థలోని అన్ని వస్తువులు కలిపి ఉంచుతుంది. కోర్ అని పిలువబడే సూర్యుని మధ్య ప్రాంతంలో ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియ సూర్యుడికి శక్తినిచ్చే కోర్లో జరుగుతుంది. ఫోటోస్పియర్ అని పిలువబడే ఉపరితలం సాపేక్షకంగా చల్లగా ఉంటుంది మరియు ఉష్ణోగ్రత 5500 డిగ్రీలు ఉంటుంది. సూర్యుని ఎందుకు అధ్యయనం చేయాలి? సూర్యుడు సమీప నక్షత్రం, అందువల్ల ఇతర నక్షత్రాలతో పోలిస్తే చాలా వివరంగా అధ్యయనం చేయవచ్చు. సూర్యుడిని అధ్యయనం చేయడం ద్వారా మన పాలపుంతలోని నక్షత్రాల గురించి, అలాగే అనేక ఇతర గ్యాలక్సీలలోని నక్షత్రాల గురించి మరింత తెలుసుకోవచ్చు. సూర్యుడు చాలా విచిత్రమైన నక్షత్రం. అది మనం చూసేదానికి మించి విస్తరించి ఉంటుంది. ఇది అనేక విస్ఫోటన సౌరవ్యవస్థలోని అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. అటువంటి పేలుడు భూమి వైపు మళ్ళినట్లయితే అది భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణంలో వివిధ రకాల అవాంతరాలను కలిగిస్తుంది. సూర్యునిపై వివిధ ఉష్ణ మరియు తీవ్ర అయస్కాంత స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల ప్రయోగశాలలో నేరుగా అధ్యయనం చేయలేని విషయాలను అర్థం చేసుకోవడానికి సూర్యుడు మంచి సహజ ప్రయోగశాల కూడా. అంతరిక్ష వాతావరణం రేడియేషన్ వేడి, కణాలు మరియు అయస్కాంత క్షేత్రాల స్థిరమైన ప్రవాహంతో సూర్యుడు భూమిని నిరంతరం ప్రభావితం చేస్తాడు. సూర్యుని నుండి కణాల స్థిరమైన ప్రవాహాన్ని సౌరగాలి అని పిలుస్తారు మరియు ఎక్కువగా అధిక శక్తి ప్రోటానులతో కూడి ఉంటుంది. సౌరగాలి తెలిసిన సౌరవ్యవస్థ యొక్క దాదాపు మొత్తం ఖాళీని నింపుతుంది. సౌరగాలితో పాటు సౌర అయస్కాంత క్షేత్రం కూడా సౌరవ్యవస్థలో నిండి ఉంటుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ CME వంటి ఇతర పేలుడు సౌర సంఘటనలతో పాటు సౌరగాలి అంతరిక్ష స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి సంఘటనల సమయంలో గ్రహానికి సమీపంలో ఉన్న అయస్కాంత క్షేత్రం మరియు చార్జ్ కణ వాతావరణం యొక్క స్వభావం మారుతుంది. భూమి విషయంలో CME ద్వారా నిర్వహించబడే క్షేత్రంతో భూమి అయస్కాంత క్షేత్రం యొక్క పరస్పర చర్య భూమికి సమీపంలో అయస్కాంత భంగం కలిగించవచ్చు. ఇటువంటి సంఘటనలు అంతరిక్ష ఆస్తుల పనితీరును ప్రభావితం చేస్తాయి. అంతరిక్ష వాతావరణం భూమి మరియు ఇతర గ్రహాల పరిసరాల్లో అంతరిక్షంలో మారుతున్న పర్యావరణ పరిస్థితులను సూచిస్తుంది. అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మనం అంతరిక్షంలో మరింత సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. అలాగే భూమికి సమీపంలో ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ఇతర గ్రహాల అంతరిక్ష వాతావరణం యొక్క ప్రవర్తనను తెలుసుకోవచ్చు. ఆదిత్య L1 గురించి తెలుసుకుందాం. ఆదిత్య L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ క్లాస్ ఇండియన్ సోలార్ మిషన్. అంతరిక్ష నౌకను భూమి నుండి 1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య భూమి వ్యవస్థ యొక్క లాగ్రేజియన్ పాయింట్ చుట్టూ ఒక హోలో కక్షలో ఉంచడానికి ప్రణాళిక చేయబడింది. L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఉంచబడిన ఉపగ్రహం సూర్యుని ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరం వీక్షించడానికి ఉంటుంది. ఇది సౌర కార్యకలాపాలను నిరంతరం గమనించడం వల్ల ఎక్కువ ప్రయోజనం అందిస్తుంది. విద్యుత్ అయస్కాంత మరియు కణ డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ మరియు సూర్యుని బయట పొరలను పరిశీలించడానికి అంతరిక్షణ ఒక 7 పేలోడ్లను కలిగి ఉంటుంది. L1 యొక్క ప్రత్యేక వాంటేజ్ పాయింట్ ఉపయోగించి 4 పేలోడ్లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి మరియు మిగిలిన 3 పేలోడ్లు లాగ్రేజ్ పాయింట్ L1 వద్ద కణాలు మరియు క్షేత్రాలను అధ్యయనాలు నిర్వహిస్తాయి. ఆదిత్య L1 పేలోడ్లు సూట్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ఫ్రీ ఫ్లేర్ మరియు ఫ్లేర్ యాక్టివిటీస్ మరియు వాటి లక్షణాలను అంతరిక్ష వాతావరణం యొక్క డైనమిక్స్
కణాల వ్యాప్తి మరియు క్షేత్రాల యొక్క సమస్యలను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ప్రధాన సైన్స్ లక్ష్యాలు: కరోనల్ హీటింగ్ మరియు సోలార్ విండ్ యాక్సెలరేషన్ అర్థం చేసుకోవడం, కరోనల్ మాస్ ఎజెక్షన్, సిఎంఈ, మంటలు మరియు భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణం యొక్క అవగాహన, కలిసి ఉన్న సౌర వాతావరణం మరియు డైనమిక్స్ని అర్థం చేసుకోవడం, సౌరగాలి పంపిణీ మరియు ఉష్ణోగ్రత అనిసిట్రోఫీని అర్థం చేసుకోవడం మొదలైనవి. లాగ్రేజ్ పాయింట్లు రెండు బాడీల గురుత్వాకర్షణ వ్యవస్థ కోసం. లాగ్రేజ్ పాయింట్లు అనేవి అంతరిక్షంలో ఉన్న ఒక చిన్న వస్తువు ఎక్కడ ఉంచితే అక్కడ ఉండేలా ఉంటాయి. సూర్యుడు, భూమి వంటి రెండు బాడీల వ్యవస్థల కోసం అంతరిక్షంలో ఉన్న ఈ పాయింట్లు తక్కువ ఇంధన వినియోగంతో ఈ స్థానాల్లో ఉండడానికి అంతరిక్ష నౌకను ఉపయోగించవచ్చు. రెండు బాడీల గురుత్వాకర్షణ వ్యవస్థలకు L1, L2, L3, L4 మరియు L5గా సూచించబడిన మొత్తం 5 లాగ్రేజ్ పాయింట్లు ఉన్నాయి. సూర్య, భూమి వ్యవస్థ కోసం లాగ్రేజ్ పాయింట్లు చిత్రంలో చూపబడ్డాయి. లాగ్రేజ్ పాయింట్ L1 సూర్య భూమి రేఖకు మధ్య ఉంటుంది. భూమి నుండి L1 దూరం భూమి సూర్య దూరంలో దాదాపు 1% ఉంటుంది. ఆదిత్య L1 మిషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో PSLV రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రారంభంలో అంతరిక్ష నౌకను తక్కువ భూమి కక్ష్యలో ఉంచుతారు. తదనంతరం కక్ష మరింత దీర్ఘవృత్తాకారం చేయబడుతుంది మరియు తర్వాత ఆన్బోర్డ్ ప్రపల్షన్ ఉపయోగించి లాగ్రేజ్ పాయింట్ L1 వైపు అంతరిక్ష నౌకను ప్రయోగిస్తారు. అంతరిక్ష నౌక L1 వైపు ప్రయాణిస్తున్నప్పుడు అది భూమి యొక్క గురుత్వాకర్షణ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ SIO నుండి నిష్క్రమిస్తుంది. SIO నుండి నిష్క్రమించిన తర్వాత క్రూయిజ్ దిశ ప్రారంభమవుతుంది మరియు తర్వాత L1 చుట్టూ ఉన్న పెద్ద హోలో కక్ష్యలో అంతరిక్ష నౌక ఇంజెక్ట్ చేయబడుతుంది. లాంచ్ ప్యాడ్ నుండి L1 వరకు మొత్తం ప్రయాణ సమయం ఆదిత్య L1కి దాదాపు 4 నెలలు పడుతుంది. సూర్యుడిని అంతరిక్షం నుండి ఎందుకు అధ్యయనం చేయాలి? సూర్యుడి వివిధ శక్తి కణాలు మరియు అయస్కాంత క్షేత్రాలతో పాటు దాదాపు అన్ని తరంగదైర్ఘ్యాలలో రేడియేషన్ విడుదల చేస్తాడు. భూమి యొక్క వాతావరణం మరియు దాని అయస్కాంత క్షేత్రం రక్షణ కవచంగా పనిచేస్తుంది మరియు కణాలు క్షేత్రాలతో సహా అనేక హానికరమైన తరంగదైర్ఘ్యాల రేడియేషన్ను అడ్డుకుంటుంది. భూమి యొక్క వాతావరణం మరియు దాని అయస్కాంత క్షేత్రం రక్షణ కవచంగా పనిచేస్తుంది. కణాలు మరియు క్షేత్రాలతో సహా అనేక హానికరమైన తరంగదైర్ఘ్యాల రేడియేషన్లను అడ్డుకుంటుంది. వివిధ రేడియేషన్లు భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకోనందున భూమి నుండి పరికరాలు అటువంటి రేడియేషన్ను గుర్తించలేవు మరియు ఈ రేడియేషన్ల ఆధారంగా సౌర అధ్యయనాలు చేయలేము. అయినప్పటికీ భూమి వాతావరణం వెలుపల నుండి అంటే అంతరిక్షం నుండి పరిశీలనలు చేయడం ద్వారా ఇటువంటి అధ్యయనాలు చేయవచ్చు. అదేవిధంగా సూర్యుని నుండి సౌర పవన కణాలు మరియు అయస్కాంత క్షేత్రం అంతర్గ్రహ అంతరిక్షంలో ఎలా ప్రయాణిస్తాయో అర్థం చేసుకోవడానికి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావానికి దూరంగా ఉన్న పాయింట్ నుండి కొలతలు నిర్వహించబడతాయి. ఆదిత్య L1తో సూర్యుడిని అధ్యయనం మనం పూర్తి చేయగలమా? స్పష్టమైన సమాధానం ఆదిత్య L1కి మాత్రమే కాదు, సాధారణంగా ఏదైనా స్పేస్ మిషన్కి సంబంధించినంతవరకు పూర్తిగా అధ్యయనం చేయలేము. కారణం ఏమిటంటే అంతరిక్షంలో సైంటిఫిక్ పేలోడ్లు మోసుకెళ్లే అంతరిక్ష నౌక యొక్క పరిమితి ద్రవ్యరాశి, శక్తి మరియు వాల్యూమ్ కారణంగా పరిమితి సామర్థ్యంతో పరిమితి పరికరాలను మాత్రమే అంతరిక్ష నౌకలో పంపవచ్చు. ఆదిత్య L1 విషయంలో అన్ని కొలతలు లాగ్రేజ్ పాయింట్ L1 నుండే తయారు చేయబడ్డాయి. ఉదాహరణకు సూర్యుని యొక్క వివిధ దృగ్విషయాలు బహుళ దిశాత్మకమైనవి మరియు పేలుడు శక్తి యొక్క దిశాత్మక పంపిణీ ఆదిత్య L1తో మాత్రమే అధ్యయనం చేయడం సాధ్యం కాదు. L5 అని పిలువబడే మరొక లాగ్రేజ్ పాయింట్ భూమిని నిర్దేశించిన CME సంఘటనలను అధ్యయనం చేయడానికి మరియు అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడానికి మంచి వాంటేజ్ పాయింట్. అలాగే అటువంటి అధ్యయనాల కోసం అంతరిక్ష నౌక కక్ష్యలు సాంకేతిక సవాళ్ల కారణంగా సూర్యుని ధ్రువ ప్రాంతాలు అధ్యయనం చేయలేము. సూర్యుడి ధ్రువ డైనమిక్స్ మరియు అయస్కాంత క్షేత్రాలు సౌరచక్రాలు అంటే సోలార్ సైకిల్స్ ఉత్పన్నం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంకా సూర్యునిలో మరియు చుట్టూ జరిగే వివిధ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి వివిధ తరంగదైర్ఘ్యాల వద్ద సౌర వికిరణాలు ధ్రువణ కొలతలు అవసరం.